హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చూసేయచ్చు. హాయ్, హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దీప్తి. బిగ్ బాస్ సీజన్ 1 చూసాము, సీజన్ 2 చూసాము, ఇప్పుడు సీజన్ 3 కూడా చూస్తున్నాము. సీజన్ 1లో సీజన్ 2లో అసలు నార్మల్గా వెళ్ళిపోయిన సీజన్ 1 నిజంగా చాలా ఎంటర్టైనింగ్గా చాలా నీట్గా వెళ్ళిపోయింది. అండ్ సీజన్ 2లో కాస్త ఒక పర్సన్నే కార్నర్ చేయటం అలా మనం చూసాము. సీజన్ 3కి వచ్చేసరికి చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. ఓకే, కొంతమందిని గ్రూప్ అని చెప్పేసి ఇంకో గ్రూప్ అని అట్లా గ్రూప్స్ ఫామ్ అయ్యి అంత కనిపిస్తుంది. బట్ అవన్నింటికన్నా కూడా పెద్దగా అంటే చాలామంది కాన్సన్ట్రేషన్ అండ్ ఇరిటేషన్, కోపం వచ్చేది ఏంటి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన తమన్నా సింహాద్రి గారిని చూస్తుంటే అందరికీ, చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్కి కూడా చాలా చాలా కోపం వచ్చేస్తుంది. ముఖ్యంగా నిన్న ఇవాళ చూసినట్లయితే ఏ ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఎప్పుడెప్పుడు తమన్నా బయటకు వస్తుందా, ఎప్పుడు ఈ 4 రోజులు గడుస్తాయా అన్నట్టుగా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. అసలు తమన్నా సింహాద్రి గారు ఎంట్రీలోనే ఎంట్రీ ఇచ్చేటప్పుడే అసలు తను వస్తున్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్ని హౌస్లోకి పంపిస్తున్నారు బిగ్ బాస్. అంటే హిందీలో ఇది ఆల్రెడీ జరిగింది చాలా సందర్భాల్లో, చాలా సీజన్స్లలో ఒక ట్రాన్స్జెండర్ని పంపించడం అనేది చూసాము. కానీ తెలుగులో అలాంటి సాహసం చేసినందుకు నిజంగా చాలా గ్రేట్ అంటూ బిగ్ బాస్ని చాలా పొగిడిన సందర్భాలు ఉన్నాయి. కానీ తను ఎంట్రీలోనే ఫస్ట్ వరుణ్ సందేశ్ని టార్గెట్ చేసింది. వరుణ్ సందేశ్కి చుక్కలు చూపించడానికే నేను ఇక్కడికి వచ్చాను, వరుణ్ సందేశ్తో ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాను అని చెప్పేసి అనింది. అనుకోకుండా వరుణ్ సందేశ్తో ఫ్రెండ్షిప్ ఏర్పడింది, అది జైల్లో పెట్టడం వల్ల. ఇక వరుణ్ సందేశ్ని వదిలేసిందిలే అనుకున్నప్పుడు నెక్స్ట్ అలీ రెజా పైన పడింది. అసలు నీకు సిగ్గుందా, నువ్వు ఒక మగాడివేనా అనుకుంటూ తనని కూడా అసలు చాలా భయంకరంగా బుద్ధులు తిట్టేసింది. నువ్వు ఎలా ఇండస్ట్రీలో ఎదుగుతావో నేను చూస్తాను అంటూ కూడా తనపైన బెట్ కట్టి అలా చేసింది. సో ఇదంతా పక్కన పెట్టేస్తే కాస్త బెటర్, వరుణ్ సందేశ్ని టార్గెట్ చేసిందైనా అలీ రెజాని టార్గెట్ చేసిందైనా కొంచెం బెటర్ అనిపించింది. కానీ మరీ రవికృష్ణని ఈ రేంజ్లో టార్గెట్ చేయడం అనేది నిజంగా అస్సలు కరెక్ట్ కాదు. తను ఒకసారి క్రౌన్ పెట్టినప్పుడు అప్పుడు అలాగే అనింది, అంటే నేను తప్పు నన్ను తప్పుగా అనుకున్నాడని చెప్పేసి రవికృష్ణ అని చాలా అనరాని మాట్లాడింది. ఆ తర్వాత నామినేట్ చేసినందుకు నిన్న అసలు ఒక్క క్షణం సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ప్రతి క్షణ 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 క్షణం నీకు చుక్కలు చూపిస్తాను, నరకం చూపిస్తాను, నేను ఉండే ఈ 5 రోజులు నీకు ప్రతి సెకండ్ నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ పప్పు అంటూ అసలు తనని నిజంగా ఒక మగ రూపంలో ఉన్న ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అతి నీచంగా మాట్లాడుతుంది. అలా మాట్లాడుతున్నప్పుడు అసలు బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు, బిగ్ బాస్ కాదు అసలు ఆడియన్స్కి ఎంత కోపం వస్తుంది చూస్తున్నంతసేపు మీరు పెట్టే ప్రతి ప్రోమో కింద తమన్నాని త్వరగా పంపించండి, తమన్నా అలా అనటం బాగాలేదు, తమన్నా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం బాగాలేదని ప్రతి ఒక్కరు ఇంతగా కామెంట్స్ చేస్తున్నప్పుడు స్టార్ మా వాళ్ళు ఏం చేస్తున్నారు అండ్ బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు తమన్నా సింహాద్రిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేరు, అసలు ప్రతి ఒక్క హౌస్మేట్ ట్రై చేస్తున్నారు. అండ్ శ్రీముఖి, వరుణ్ సందేశ్, పునర్నవి భూపాలం నాకు నచ్చింది అది ఇదే అనింది. ఈవెన్ పునర్నవి చెప్పినా కూడా మాట వినట్లేదు. శ్రీముఖిని చాలా గొప్పగా పొగిడింది, నేను ఏదో అనుకున్నాను కానీ తను ఇక్కడ ఆటేం ఆడట్లే, స్ట్రాటజిక్గా ఆడట్లేదు, చాలా బాగుంది ఆ అమ్మాయి అంటూ ఆ అమ్మాయిని పొగిడింది. సో శ్రీముఖి చెప్పిన మాట వినట్లేదు. వరుణ్ సందేశ్ క్యాప్టెన్గా ఉన్నాడు, పోనీ క్యాప్టెన్ చెప్పిన మాట వింటుందా అంటే ఆ మాట వినట్లేదు. ఎవరి మాట వినకుండా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి, ఈవెన్ రోహిణిని కూడా అనరాని మాటలంటూ ఆడవాళ్ళంతా పక్కన చేరి ఏదో హీరో అనుకుంటున్నాడని అలా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ఆవిడ అలా మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తున్నారు అసలు, నేను ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు ఇదే విషయం. లాస్ట్ మనము సీజన్ 1లో చూసినట్లయితే ఇలా ముమైత్ ఖాన్ గారు సేమ్ ఇలాగే ధనరాజ్ని టార్గెట్ చేసి అనరాని మాటలు అనటం, తిట్టడం అది చేసినప్పుడు భరించలేకపోయాం. ఇమీడియట్గా చాలా తొందరగానే ధనరాజ్ బయటికి వెళ్ళటమా లేదంటే ముమైత్ ఖాన్ బయటికి వెళ్ళటమా చూసాం. అండ్ సేమ్ టైం మీరు ఈ అంటే ఆ ముమైత్ ఖాన్ ధనరాజ్ తిట్టడాన్ని అలా దాన్ని చూసి మీరు ఒక చిన్న టాస్క్ లాగా ఇచ్చేసి, అంటే ముమైత్ ఖాన్ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది కాబట్టి తన నోటికి ప్లాస్టర్ వేయాలి అని చెప్పేసి మీరు ఒక ప్లాస్టర్ వేసి పెట్టారు ముమైత్ ఖాన్ని, చాలా బాగుంది అది నిజంగా కూడా. కొన్ని అమ్మ ఈరోజు ధనరాజ్కి తిట్లు తప్పాయి, కూల్గా ఉండొచ్చు, ఆ అరుపులు తప్పిపోయినాయి అని చెప్పేసి చూసే జనాలకైనా సరే చాలా బాగా అనిపించింది. మీరు అలాంటిది ఒక టాస్క్ ఇచ్చేసి తమన్నా సింహాద్రి నోరు మూయించే పని ఎందుకు చేయట్లేరు, అట్లీస్ట్ అలా ప్లాస్టర్ వేయటం వల్ల అయినా సరే కాస్త గొడవ అనేది తగ్గు
బుద్ధి కదా, అంటే ఆ అరవటం, రవికృష్ణని టార్గెట్ చేసి మాటలు అనటం. నిజంగా అందరం అనుకున్నాం వరుణ్ సందేశ్కి చాలా ఓపిక ఉంది, అలీ రెజాకి చాలా ఓపిక ఉంది, అసలు ఎంత ఓపిక్గా ఉన్నాడు ఆ రోజు తమన్నా తిడుతుంటే అని అనుకున్నాం. కానీ నిజంగా రవికృష్ణకి చాలా ఓపిక ఉందని చెప్పాలి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు రవికృష్ణ. అంతంత మాటలు అంటున్నా, నువ్వు ఒక మగ రూపంలో ఉన్న ట్రాన్స్జెండర్ అంటున్నా, నీ దగ్గర పవర్ లేదంటూ అసహ్యంగా, నాకు పప్పు కావాలి మాస్టర్, నా అది కూడా పెసరపప్పు కావాలి, దాంట్లో అయితే ఏ పవర్ ఉండదు అని చెప్పేసి రవికృష్ణని టార్గెట్ చేసి అన్నీ అన్ని మాటలు అంటుంటే, నిద్ర కూడా పోనివ్వకుండా పడుకున్న టైంలో కూడా వచ్చి ఆ సోఫా సెట్ దగ్గర కూర్చొని అన్ని అన్ని మాటలు అంటుంటే, అసలు ఎలా బిగ్ బాస్ ఊరుకుంటున్నాడు? బిగ్ బాస్ ఏదో ఒకటి చిన్న టాస్క్ లాగా ఇచ్చేసో, ఏదో ఒకటి చేసి తన నోరు మూయించే ఏదైనా ఒక పని చేయొచ్చు, అట్లీస్ట్ ఆమెని కన్ఫెషన్ రూమ్కి పిలిచి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు ఇలా మాట్లాడితే మీరు ఇమీడియట్గా ఇప్పుడు బయటికి వెళ్లాల్సి ఉంటుంది, సమ్ అదర్ ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒక విషయం చెప్పి అట్లీస్ట్ తనకు నోరు మూయించే పని చేయొచ్చు కదా. అంత అసహ్యంగా ఒక్క క్షణం కూడా దా నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను అని లేచిన దగ్గర నుంచి పడుకునే అంతవరకు అంత టార్చర్ చేయటం అనేది ఎంతవరకే కరెక్ట్? సో ఇది ఆడియన్స్ అందరూ కూడా అనుకుంటున్నమాట, బిగ్ బాస్ మీరు ఏదో ఒకటి చేసి ఆమె నోరు మూయించే పని అయితే చేయాలి ఖచ్చితంగా. ఈ 4 రోజులు కూడా ఓపిక పట్టడం చాలా కష్టం. రవికృష్ణకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళ ఫ్యామిలీ చూసినప్పుడు కూడా అది తీసుకోవటానికి, రవికృష్ణ అంటే ఎవరో తెలియని వ్యక్తులు కూడా బిగ్ బాస్ చూడటం వల్ల రవికృష్ణ అన్ని అన్ని మాటలు అంటుంటే చూసే ఆడియన్స్కి, ఆడియన్సే దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారంటే రవికృష్ణకి యాజ్ అ యాక్టర్గా, సీరియల్ యాక్టర్గా దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మరి వాళ్ళంతా ఎలా రిసీవ్ చేసుకుంటారు దాన్ని, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనుకుంటున్నారు? సో మీ టీఆర్పీ రేటింగ్స్ కోసం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అలా తిట్టించడం, మళ్ళీ పర్టికులర్గా మీరు దాన్ని ప్రోమో చేసి రిలీజ్ చేయటాలు, దయచేసి ఇలాంటి వద్దు. ఆమె నోరు ముయించే పని ఏదైనా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ రియలీ రవికృష్ణ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ప్లీజ్ కూల్, అలాగే ఉండండి మీరు. అండ్ రియలీ బిగ్ బాస్, ఇది ఒక్క పని చేయండి, తన నోరు ముయించే పని ఏదైనా చేయండి, ముమైత్ ఖాన్కి స్టిక్కర్ వేసినట్టుగా దయచేసి ఈ పని చేయండి. నిజంగా అందరూ మిమ్మల్ని తిడుతున్నారు, కామెంట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు చెవులు వినిపించట్లేవా, చెవులు దొబ్బాయా అంటూ కూడా రకరకాలుగా మిమ్మల్ని కామెంట్స్ చేస్తున్నారు. సో దయచేసి స్టార్మా అండ్ బిగ్ బాస్ యాజమాన్యం దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఒక ట్రాన్స్జెండర్ని పంపించడం అనేది చాలా బాగుంది, ఒక ట్రాన్స్జెండర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మీకు చాలా బాగుంది, కానీ మరీ ఇంత దిగజారిపోయి ఒక్కొక్క మాట అంటుంటే మాత్రం భరించడం, చూసే జనాలకి కూడా అది అస్సలు నచ్చట్లేదు. సో ఏదో ఒకటి చేసి తన నోరు ముయించే పని చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో గైస్, మీరు చూశారు కదా, మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మీరు కూడా చూస్తున్నారు తమన్నా సింహాద్రిని ఎలా నోరు ముయించాలో, అట్లీస్ట్ ఒక మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో ఈ విషయాన్ని బిగ్ బాస్కి చేరవేసే ప్రయత్నం చేద్దాము. ఎనీవేస్, మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.